నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రామాదేవి గారు. వారిని అడిగి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని గది, దేవుని స్థలం, లేదా అది ఒక్క ఫోటో అయినా కావచ్చు, ఒక గది అయినా కావచ్చు, ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. అలా ప్రతి ఒక్కరింట్లో ఉండే దేవుని గదిలో ఏమేం పెట్టుకోవాలి, అసలు ఏమేమి ఉండకూడదు, ఏమేమి పెట్టుకోకూడదు అనేవి చాలామందికి తెలియని విషయం. అదొక్కసారి మీ మాటల్లో మాకు తెలుసుకోవాలని ఉందమ్మ. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే పూజా మందిరంలో కొన్ని వస్తువుల్ని మనం అలాగే పెట్టి ఆరాధిస్తూ ఉంటే మనకి చాలా అద్భుతం. అలానే పూజా మందిరం మొత్తం నింపేయకూడదు. పూజా మందిరంలో ఉన్న ఫోటోలన్నీ చాలామంది ఇళ్లలో చూస్తాం, ఇరుకిరుగ్గా ఉంటుంది. చాలా పెట్టేస్తారు. ఎండిపోయిన పువ్వులు, అధూపం తాలూకు పొడి మొత్తం అలా ఉండి, దీపపు కుందులు కూడా కొంతమంది శుభ్రం చేయరు, అలాగే ఒత్తిని మారుస్తూ చేస్తారు. ముందుగా పూజాగదిలో ఉన్న, మందిరంలో ఉన్న విగ్రహాలు, ఏదైనా దేవుడిది ఒక్కటి చాలు. కొంతమంది ఇళ్లలో తెల్లజిల్లేడు వినాయకుడు అంట, వెండి వినాయకుడు అంట, మరకత వినాయకుడు అంట, నవధాన్యాల వినాయకుడు అంట. వినాయకుడు ఒక్కడే చాలు. పార్వతీ పరమేశ్వరులు ఫోటో అయినా లేకపోతే లింగమైనా ఏదైనా ఒక్కటే. మనకి ఇష్టమైన దైవం ఎవరు, కొంతమందికి ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఆ దైవం గురువుది. అలాగే విష్ణు సంబంధమైన రాముల వారిని పెట్టుకుంటారా, శ్రీకృష్ణుని పెట్టుకుంటారా, వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటే చాలు, మహావిష్ణు అవతారాలన్నింటినీ ఆరాధించిన ఫలితం వస్తుంది. ఓకే, ఆయన అవతారాలే కదా. అలా కులదేవత ఉంటుంది. పెట్టి శుభ్రంగా, ఈరోజు పెట్టిన పువ్వులు మరుసటి రోజు తీసి శుభ్రంగా చేసి ఆ ధూపాన్ని మొత్తం తుడిచి ఆ దీపపు కుందుల్ని, ప్రమిదల్ని ప్రతిరోజు శుభ్రం చేసి పెట్టాలి. ఇప్పుడు అక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా, మనము కూర్చున్న చోట మనం అలాగే ఉంచుకొని ఉండగలమా? లేదు. మరి భగవంతుడు ఎలా ఉంటాడు, మన ఇంట్లో వెళ్ళిపోతాడు. కాబట్టి పరిశుభ్రంగా ఉండాలి. ఫోటోల మీద కానీ, విగ్రహాల మీద కానీ దుమ్ము కానీ, బొట్టు చెరిగిపోయి కానీ లేకుండా ఉండడం కానీ కూడా ఉండకూడదు. ఇవన్నీ చేస్తూ పూజా మందిరం శుభ్రంగా ఉంచుకుంటూ లక్ష్మీ గవ్వలు, 8 లక్ష్మీ గవ్వల్ని మనం ఒక చిన్న కప్పులో కానీ ఒక డబ్బాలో కానీ దుమ్ము పడతాయన్నప్పుడు పెట్టి లక్ష్మీదేవి ముందు పెట్టుకోవాలి. అలాగే గోమతి చక్రాలని కూడా ఒక 5 కానీ 9 కానీ తీసుకొని పెట్టాలి. అలాగే శ్రీఫలం అని దొరుకుతుంది మనకి, చిన్న కొబ్బరి కాయ సైజులు ఇంతది. ఇవన్నీ కూడా పూజా మందిరంలోకి వెళ్ళి అడిగితే అందరూ ఇస్తారు. ఆ శ్రీఫలాన్ని ఒక కుంకుమ బొట్టు పెట్టి పెట్టడం. అలాగే వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది మజ్జిగ కవ్వం అంటే ఏంటిది? మజ్జిగ కవ్వం ఇంట్లో ఉంది అంటే మజ్జిగ ఉన్నట్లు, మజ్జిగ కవ్వం ఇంట్లో ఉంది అంటే పాలు ఉన్నట్టు, మజ్జిగ కవ్వం ఇంట్లో ఉంది అంటే ఆ ఇంట్లో పాడి సంపద ఉన్నట్లు. పాడి సంపద అంటే ఇప్పుడు లేదు, మనం కొనుక్కొచ్చుకునే స్థితిలో ఉన్నామని అర్థం. ఇవన్నీ ఉన్నాయంటే లక్ష్మి ఇంట్లో ఉన్నట్లే. ఓకే, కవ్వముతోనే మనం మజ్జిగ చిలుకుతాం, అవునా, వెన్నం తీస్తాం. క్షీరసాగర మదనంని కూడా మేరు పర్వతం అనే కవ్వముతో చిలికాం, దాని నుంచే లక్ష్మి ఉద్భవించింది. కాబట్టి లక్ష్మీదేవికి కవ్వం అంటే చాలా ఇష్టం. ఓకే, అందుకు అంటే మా ఇంట్లో మేము వెండి కవ్వం పెట్టుకుంటామండి. ఒక ఇంట్లో నేను చూసా, చిన్నది వెండి కవ్వం పెట్టారు, ఒకళ్ళు ఇత్తడిది పెట్టారు, కాదు, చెక్కతో చేసింది, చెట్టు నుంచి వచ్చిన చెక్కతో చేసిన కవ్వంని. మరీ భారీగా కాకుండా మనకి ఇప్పుడు ఎంత పరిమాణం కావాలో అంత దొరుకుతున్నాయి. తిరుపతి, తిరుచానూరు ఆలయాల దగ్గర అయితే చిన్న చిన్నవి దొరుకుతాయి మనకి. కొంతమంది నోము నోముతారు, కవ్వాల నోము అని, ఇన్ని కవ్వంలు పెట్టి నోము నోచ్చి అందరికీ ముత్తైదువులకి కవ్వాలు ఇస్తారనమాట, వాళ్ళ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండడం కోసం. దానికి గంధము కుంకుమని పెట్టి పూజా మందిరంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని పక్కన పెట్టాము అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోంచి కదిలి వెళ్ళదు. ఎందుకు, ఆవిడకి ప్రీతికరమైన కవ్వం ఉంది కదా. అంటే చాలామంది ఏం చేస్తారంటే వెండిది ఇంకా విలువైంది కదా అంటారు. ఏదానికైనా దేంతో ఏది తయారు చేస్తే, ఏది మనం పెట్టుకుంటే మంచిదో అదే పెట్టాలి. కవ్వం అంటే మనకు పూర్వకాలం నుంచి చెక్కవతోనే వచ్చాయి. ఇప్పుడు మనకి జ్ఞానం పెరిగి డబ్బులు కూడా ఎక్కువయ్యాయి కాబట్టి వెండివి చేయించుకుంటాం. కొంతమంది దానాల కింద ఇస్తూ ఉంటారు, వెండి దానం, కవ్వం కూడా దానం కింద ఇచ్చిన ఫలితం వస్తుందని కవ్వాలనే దానంగా ఇస్తారు.
చూడటానికి అందంగా బాగుంది, అది పెడితేనేమో, కాకపోతే చెక్కదే శ్రేష్టం. ఇంకా ఆ వెండిది శుభ్రం చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది మనకి. కాబట్టి చెక్క కవ్వంని ఒకదాన్ని మనం పూజామందిరంలో వీటితో పాటు పెట్టుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోదు. లక్ష్మీదేవి మనకి అంటే ప్రవాహంలో, డబ్బు ప్రవాహంలో అంటే దాన్ని సంపాదించుకునే జ్ఞానాన్ని మనకి ఇస్తుంది ఆ తల్లి. కాబట్టి అంటే మనం లక్ష్మీకరమైన పనులు కూడా చేయాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం, పూజామందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, ప్రతి మహిళ ఉదయాన్నే స్నానం చేయటం, సాయం సంధ్యాకాలంలో ఆవిడ దీపారాధన చేయటం, తులసి బృందావనం దగ్గర దీపారాధన చేయటం, ఆ లక్ష్మి అష్టోత్తరాలు చదవటం. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం కాబట్టి ఆ రోజున పాలతో పాయసాన్నాన్ని పెట్టడం, లక్ష్మి అష్టోత్తరంతో పాటు లలితా సహస్రనామాలు కానీ అష్టలక్ష్ముల స్తోత్రాలు కానీ, ఇంకా అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేస్తే ఇంకా అమోఘం. అష్టలక్ష్ములు తిష్ట వేసుకుంటారు మనకి, దేంట్లో లోటు ఉండదు, లోటు అనేది ఉండదు, ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు, మొత్తం సక్సెసే. ఈ విధంగా చేయాలి. పూజా మందిరంలో మనం పండగ రోజు కానీ ఏ రోజైనా శుభ్రం చేసేటప్పుడు అన్నిటితో పాటు ఈ కవ్వంని కూడా శుభ్రం చేయాలి. ఓకే, చేస్తే ఆ కవ్వం కూడా మనకి అందంగానే కనిపిస్తుంది. చాలామంది అంటారు పూజా మందిరంలో కవ్వం ఏంటిది అని, ఒకసారి పెట్టి చూస్తే అంటే పూర్వకాలం పశు సంపద అనేవాళ్ళు, పశువులు ఉంటే ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే ఎన్ని ఎకరాల పొలం ఉంది, వాళ్ళ ఇంట్లో ఎంత పాడి పశువులు ఉన్నాయని అలా, అది ఒక సంపద. ఎంత దాని నుంచి ఎరువు వస్తుంది, పాలతో ఎన్నో రకాల ఉత్పత్తులు, వాటిని అమ్ముకొని జీవించేవాళ్ళు, అది సంపదగా ఉండేది. అంటే లక్ష్మీదేవి ఉంటే అవన్నీ ఉంటాయి అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ కవ్వాన్ని పూజామందిరంలో పెట్టుకోండి అని చెప్తారు. మనకి ఇలాంటి ధర్మ సందేహాలు అంటే పూజామందిరంలో ఏమేమి పెట్టుకుంటే ఏవే ఫలితాలు, శుక్రవారం వచ్చే వరకు ఎలాంటి ఆరాధనలు చేయాలి, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా అనేకాలుగా చెప్పారు. అంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఎవరు చేసుకున్నంత ఫలితం వాళ్ళకి అంతే. ఈ మజ్జిగ కవ్వం చిన్నదైనా పెట్టుకోవచ్చు, ఇంతదైనా చెక్కదైనా, చెక్కదే పెట్టాలి, ఇంకా మనకి పని తగ్గుతుంది చిన్నవి పెట్టడం. దానం ఇచ్చేటప్పుడు వెండివి అవి శ్రేయస్కరమైన ఇవ్వకూడదు, అది కూడా చెక్కతో చేసిన కవ్వాలు మాత్రమే దానం ఇవ్వాలి, అవే ఇవ్వాలి. అవి ఇస్తేనే మనకి ఏది శ్రేష్టమో అదే చేయాలి. ఆరోగ్యానికి ఏది మంచిదో, ఏది తింటామో, అలా మన ఆచార విధానాలు కూడా మనం ఏం చేస్తే ఏం మంచిదో అనేది కూడా మనం ఆచరించి చేసుకోవాలన్నమాట. ఓకే, చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.